हाय अंडी नमस्ते तेलुगु होम क्वींस की स्वागत ఈ రోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ 65 అండి ఇది మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మామూలుగా చికెన్ కర్రీ చేసుకునే దానికన్నా కూడా చాలా త్వరగా అయిపోతుంది చాలా ఈజీగా అరుగుతుంది చికెన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది కానీ అనీజీగా మాత్రం ఉండదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది ఎలా చేసుకోవాలో ఈజీగా చూసేద్దామండి ముందుగా నేనైతే ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి బోన్లెస్ తీసుకోవాలి నేనైతే మామూలుగా బోన్స్ తోనే తీసుకుని వాటిలో వచ్చే మెత్తటివి కట్ చేసుకున్నానండి ఇలాగా చిన్న చిన్న బోన్స్ అయినా కూడా బాగానే ఉంటాయండి ఎందుకంటే 65కి ఇవ్వండి అని అడిగాం అనుకోండి బాగా ముదురు ఇచ్చేస్తారన్నమాట మనం చూసి లేతదే తెచ్చుకోవాలి అలా అయితేనే చాలా బాగుంటాయండి వీటిని శుభ్రంగా కడిగేసి వాటర్ లేకుండా తీసి పెట్టుకోవాలి దీంట్లో 1 టీ స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి కారం కూడా 2 టీ స్పూన్లు వేసుకోవాలండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్ వేసుకోవాలి గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలండి ధనియాల పొడి 2 స్పూన్లు ఇవన్నీ కూడా టీ స్పూన్స్ అండి నేను చెప్పేది అన్నీ వేసేసుకోవాలి దీంట్లోనే మనం ఫుడ్ కలర్ ఒక చిటికెడు వేసానండి ఎక్కువ వేయలేదు దీంట్లో మనం కార్న్ ఫ్లోర్ వేసుకుందాము 3 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను తర్వాత అవసరమైతే మళ్ళీ కొంచెం వేసుకోవాల్సి వస్తుందండి 2 ఎగ్స్ అయితే పగలు కొట్టి ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఫుడ్ కలర్ బదులు మనము కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వస్తుంది కదండి అది వేసుకుంటే కూడా కలర్ బాగుంటుందండి కారం తక్కువ ఉంటుంది కారం బదులు మనం మిరియాల పొడి కూడా వాడుకోవచ్చు అన్నమాట కాకపోతే నేను ఇప్పుడు అన్నీ మన ఇంట్లో రెడీగా ఉండే వస్తువులతోనే చేసి చూపిస్తున్నాను కాబట్టి కారం వేసానండి నేను మీరు కావాలంటే మిరియాల పొడి ఇష్టపడే వాళ్ళు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు కారం బదులు ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ప్రతి ముక్కకి కూడా మనం ఈ మసాలాలన్నీ పట్టేలాగా చక్కగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని మనం ఎక్కువసేపు కూడా నానబెట్టాల్సిన అవసరం లేదండి ఈ టైంలో మనకి ఒకవేళ పలుచగా ఉంది అని అనిపిస్తే ఇంకో కొంచెం కార్న్ఫ్లోర్ కలుపుకోవచ్చండి కానీ ఇప్పుడు సరిపోయింది మనకి మనం ఏం కలపక్కర్లేదు ఒక బాండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసానండి హై ఫ్లేమ్ అయితే పెట్టలేదు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా మనం విడిగా వేసుకోవాలన్నమాట ఒకదానికొకటి ఆనిచ్చి కాకుండా చేత్తో కూడా వేసుకోవచ్చు కానీ మసాలా అనేది కొంచెం వాటికి పట్టు ఉండడానికి స్పూన్తో వేస్తానండి ఎందుకంటే చేతికే చాలా అతికిపోతుంది కదా అందుకని ఇలా వేసుకోవాలి ఒక్కొక్కటిగా ఆయిల్ చాలా తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ మనం యూజ్ చేసుకోవాలంటే కష్టం కదా మళ్ళీ ఎప్పుడుకో చికెన్ చేసేటప్పుడే వాడుకుంటాం దాన్ని అందుకని చెప్పి కొంచెమే వేసుకొని 2-3 సార్లుగా వేయించుకుందాం వీటిని చూడండి చక్కగా కరకరలాడేలాగా క్రిస్పీగా కనిపిస్తాయి మనకి ఇలా ఎర్రగా రావాలి ఇంకో ఇప్పుడు తీసేసుకోవచ్చు అన్నమాట మనం ఇలా తీసేసుకొని మళ్ళీ 2వసారి కూడా వేసుకొని అలా అన్నీ వేయించేసుకోవాలి బాగాను ఒకవేళ ఇలానే తినేయచ్చండి పకోడీలాగా ఇలా తినాలనుకున్నప్పుడు కొంచెం 1 స్పూన్ బియ్యపిండి వేసుకోండి ఇంకా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట నేనైతే మళ్ళీ ఉల్లిపాయలు వేసేవన్నీ చేస్తున్నా కాబట్టి నేను మామూలుగానే వేసేసాను చూడండి ఇంత చక్కగా వచ్చినాయో ఇప్పుడు చూడండి 2వసారి వేసినప్పుడు నురుగు వస్తుంది ఇది ఎగ్ వేయడం వల్ల అలా వస్తుందండి అందుకని మీకు 2వసారి చూపిస్తున్నాను నేను అలా నురుగు వస్తుంది ఏమి ఇబ్బంది లేదు చిట్టుపట్టడంటాం ఆగిన తర్వాత తీసేసుకోవడమే చూడండి ఎంత చక్కగా వేగిపోయాయన్నమాట అలా అన్నీ వేయించేసి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ వేరే బాండి తీసుకున్నాను ఇప్పుడు మనం పక్కన పెట్టిన ఆయిల్ ఉంది కదండి ఆయిలే వాడేస్తున్నాను ఎందుకంటే ఎలాగో ఉంది కదా ఇప్పుడే వాడాం కాబట్టి 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఇలా వాడబెట్టేసుకొని వేసుకుంటున్నాను ఆ మిగిలిన ఆయిల్ మళ్ళీ ఎప్పుడు వాడుకున్నప్పుడు 10-15 డేస్ లోపల వాడేసుకోవాలి అందుకనే తక్కువ పెట్టానండి ఆయిల్ నేను ఇప్పుడు దీంట్లో కట్ చేసిన పచ్చిమిర్చి 1-2 వేసుకొని కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలన్నమాట కొంచెం వేగిన తర్వాత దీంట్లో జీడిపప్పు వేద్దామండి జీడిపప్పు ఇప్పుడు వేసుకుంటే చక్కగా మనకి కరకరలాడితే బాగుంటాయండి అలా కాకుండా మనకి అంత అలా నచ్చలేదు అనుకుంటే మళ్ళీ చూపిస్తాను చూడండి ఏ టైంలో వేసుకుంటే బాగుంటాయి అనేది అప్పుడైతే కొంచెం ఇప్పుడే వేసుకుంటేనే బాగుంటుంది అప్పుడు మీద దీంట్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలు నేను కట్ చేసి వేసుకున్నానండి ఇవి చక్కగా వేగాలి దీంట్లో ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేయాలండి ఉల్లిపాయలకి సరిపడంత మాత్రమే వేసుకోవాలి ఆల్రెడీ పీసెస్లో వేసాం కాబట్టి మళ్ళీ ఎక్కువ వేస్తే ఎక్కువైపోతుంది అన్నమాట ఈ ఉల్లిపాయలు దాంట్లో కూడా సరిపడంగా వేసుకొని
తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోనే మనం ఉల్లిపాయలకు సరిపడంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోవాలి. దీని తర్వాత మనం ఒక్క చిటికెడు ఫుడ్ కలర్ వేద్దాము. ఎందుకంటే ఉల్లిపాయలు తెల్ల తెల్లగా మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి, ముక్కలన్నీ కూడా రెడ్డిగా ఉంటాయి కాబట్టి. చూడండి జీడిపప్పు చక్కగా వేగింది, ఇలాగుంటే బాగుంటాయి అన్నమాట. ఇలా వేసు అలా ముందు వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసేసుకుని కలుపుకుందాము. రెడ్ చిల్లీ పౌడర్ అయినా సరే మనం వేసుకోవచ్చు అన్నమాట, కాశ్మీరీది, అది కలర్ బాగుంటుంది, కారం కూడా తక్కువ ఉంటుంది, వేసుకోవచ్చండి. ఇలా వేసేసుకొని చక్కగా వేయించేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అరకిలో కదండి, మీరు పావు కిలో చేసుకోవాలంటే అందులో సగం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో అండి ఫ్రెష్గా మళ్ళీ కరివేపాకు కొంచెం తుంచి వేసుకొని, ఇప్పుడు జీడిపప్పు వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి, కాకపోతే ఫస్ట్ వేసినవే బాగుంటాయి. మీకు చూపించడం కోసం ఊరికే నాలుగు వేసి చూపిస్తున్నానండి. ఈ టైంలో అయినా వేసుకోవచ్చు అన్నమాట, చాలా బాగుంటాయండి. ఇదే హోటల్లో అయితే మనకి ఆ టేస్ట్ కావాలంటే ఈ టైంలోనే కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్ కలిపి వేస్తారు, సాసులు వేస్తారు, దానివల్ల అక్కడ వేరే ఉండదు. కానీ ఇప్పుడు మనం చేసుకునేది ఇంటి స్టైల్లో కాబట్టి నేను అవేమి వేయట్లేదండి. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా తీసుకొచ్చి వేసేసుకోవాలి. చూడండి ఆయిల్ అస్సలు ప్లేట్కి అంటలేదు, అసలు ఆయిలే పీల్చలేదు, అంత బాగుంటాయి అన్నమాట. ఆయిల్ అనేది కూడా మనకి భయం ఉండదు, చాలా ఈజీగా అరుగుతాయండి. అసలు మనం చికెన్ తిన్నామా అనే ఫీలింగ్ అయితే ఉండదు ఇవి తినడం వల్ల. అదే కర్రీ అయితే మసాలాలు అవన్నీ కొంచెం తినేటప్పటికే ఈవినింగ్ మళ్ళీ తినలేకపోవడం ఇలాంటి సమస్యలు వస్తాయి అన్నమాట, కడుపు బురం అలాగా. ఇవి అయితే అలా ఉండవండి, మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా బాగా తిప్పేసుకోవాలండి. ఆ పచ్చిమిర్చి కూడా తింటే చాలా బాగుంటాయండి ఇందులోని. ఇంకా రెడీ అయిపోయిందండి మన చికెన్ 65. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఇంకా స్పైసీగా కావాలంటే ఉల్లిపాయలు వేయించేటప్పుడే కొంచెం గరం మసాలా ధనియాల పొడి కూడా ఇంకా వేసుకోవచ్చండి. సాంబార్ చేసుకొని అందులో సైడ్ డిష్గా తినొచ్చండి. విడిగా కూడా తినాలనుకున్నప్పుడు చక్కగా చేసుకొని తినేయచ్చు అన్నమాట. అంత ఈజీగా చేసేసుకోవచ్చండి. ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, మ్యారినేట్ కూడా ఎక్కువసేపు చేయక్కర్లేదు. చూడండి ఆయిల్ కూడా ఎక్కడా కనిపించట్లేదు, పొడి పొడిగా చాలా బాగుంటుందండి టేస్టీగా. చూడండి 65 రెడీ అయిపోయిందండి, చాలా ఈజీగా ఉండి అందరూ ఇష్టపడే 65 అనేది. కొంచెం ముదురు మాంసం అనిపిస్తే మాత్రం ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకోండి, లేదంటే అవసరం లేదండి. చక్కగా నేను ఇప్పుడు వెంటనే వేసేసాను, చాలా బాగుంటుందండి, అలా ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి చికెన్ 65 రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.